బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న యాంకర్ లాస్యా తన లైఫ్ లో జరిగిన దారుణమైన విషయాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. తన చేజేతులా బిడ్డను చంపుకున్న విషయాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరైంది. గురువారం నాడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం సమాజం కోసం కానీ వేరే వాళ్ళ జీవితంలో వెలుగును నింపిన సంఘటనలని కానీ ఇంటి సభ్యులందరితోనూ పంచుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో జీవితంలో వెలుగు నింపిన విషయాన్ని కాకుండా పసిగుడ్డు జీవితాన్ని ఆర్పేసిన విషయాన్ని షేర్ చేసుకుంది లాస్యా. నాకు 2010లో పెళ్లైంది. అది మీలో చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాతే ఆ విషయాన్ని బయటపెట్టా. 2010లో పెళ్లి చేసుకున్నా వేరువేరుగానే ఎవరి లైఫ్ లో వాళ్ళు ఉన్నాం. 2012 నుంచి కలిసి ఉన్నాం. ఆ 2 ఏళ్లలో మా ఫ్యామిలీస్ ని ఒప్పించడానికి ట్రై చేశాం. వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే 2012 నుంచి కలిసి ఉండాలని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత 2014 జనవరిలో మా నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు పెళ్లి చేసుకున్నావని మన ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు అని అన్నారు. నేను కూడా ఎవరికి చెప్పలేదు అని చెప్పా. ఎవరికీ చెప్పకు ముందు సెటిల్ అవ్వండి, మీ కాళ్ల మీద మీరు నిలబడండి, అప్పుడు నేనే పెళ్లి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత వారంలో నాకు హెల్త్ బాగాలేదు. కళ్ళు బాగా తిరిగి వాంతులయ్యేవి. హాస్పిటల్ కి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. 2014లోనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. పేరెంట్స్ కి చెప్పలేం. 2 రోజులు ఆలోచించుకున్నాం. చెప్పేవారు కూడా ఎవరూ లేరు. దీంతో కడుపు తీయించేసుకున్నాను. మళ్లీ 2017లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నా. పెళ్లైన 5 నెలల తర్వాత నేను మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యా. కానీ 3 నెలల తర్వాత మిస్కారేజ్ అయింది. కానీ 2014లో హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అని చెప్పారో ఆ ఫైల్ చూసుకున్నప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది. ఇప్పటికీ ఆ ఫైల్ నా దగ్గర ఉంది. నా ఫస్ట్ బేబీని నేను చాలా మిస్ అవుతాను. నా చేతులతో నా బేబీని చంపేసుకున్నా. ఆ తర్వాత ప్రెగ్నెంట్ కానేమో అని చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. కానీ 2018లో మళ్లీ నా కడుపులో జిన్నుగాడు వచ్చాడు. 2 సార్లు బేబీని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 3వ సారి పోగొట్టుకోవాలని అనుకోలేదు. నా లైఫ్ లో వెలుగులు నింపింది నా కొడుకు జిన్ను. అమ్మా నాన్న, అప్పుడు ఫస్ట్ బేబీని తీసేసుకున్న విషయం మీకు తెలీదు. ఇప్పుడు చెప్తున్నా కాబట్టి తప్పు చేసి ఉంటే క్షమించండి అంటూ చేసిన తప్పుకు కన్నీరు మున్నీరుగా విలపించింది లాస్య. హాయోస్, మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైరీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.